हेलो मित्रुलारा एला उन्नारु दिस इज रंजित कुमार मीरु चूस्तुन्नारु रंजित प्रॉपर्टीज फ्रेंड्स ई रोजु चाला 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 तक्कुव बजेट लो ओक मंची इल्लु तीसुकोच्चानु अंड ई इल्लु पूर्ति विवरालु तेलियालंटे मीरु वीडियो एक्कड स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि अंड फस्ट टाइम कनुक मा चानल चूस्तुंटे मा चानल की चाला पेद्द वार्म वेलकम अंड प्लीज सब्सक्राइब टू अवर चानल अंड मंची मंची प्रॉपर्टीज वस्तुंटायि सो इंका आलस्यं चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम फ्रेंड्स ये इल్లుకైనా లొకేషన్ చాలా ఇంపార్టెంట్ నేను లొకేషన్ తో మొదలు పెడతా చాలా మంది లొకేషన్ పెట్టారు వ్యూస్ కోసం కానీ ఫస్ట్ లొకేషన్ ఇంపార్టెంట్ ఈ ఇల్లు మీకు కనిపిస్తున్న ఇల్లు వచ్చేసి మునుగనూరు విలేజ్ లో ఉంటుంది ఈ మునుగనూరు అనేది తుర్కెంజన్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది అండ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల కిందకి వస్తుంది అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మీకు వనస్థలపురంలో అవుతుందన్నమాట ఇది హయాత్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా 3 కిలోమీటర్లు ఉంటుంది విజయవాడ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆ ముందుదంతా రోడ్ అన్నమాట ఈ రోడ్ ఇలా వచ్చి ఆ ముందున్న గేట్ కి జస్ట్ 6 ఫీట్ తలుగుతుంది అన్నమాట అండ్ అటు పక్కన సైడ్ మొత్తం వీధి పొడి తలుగుతుంది కానీ మన మీరు కనిపిస్తున్న ఈ ఇంటికి మాత్రం జస్ట్ ఆ గేట్ లెవెల్ లో 6 ఫీట్ వరకే వీధి పొడి తలుగుతుంది అండ్ ఈ ఇల్లు వచ్చేసి 41 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది అండ్ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నమాట 5 ఇయర్స్ ఓల్డ్ ఇల్లు జస్ట్ ఆ 6 ఫీట్ రోడ్ తలుగుతుందన్నమాట వీధిపోటు అది కూడా మంచి వీధిపోటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎవరైనా పంతులు తెలిసి ఉంటే వాళ్ళకి వచ్చి చూపించుకొని అంతో కనిపిస్తే మీరు ప్రొసీడ్ కావచ్చు చాలా బాగుంది అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏందంటే మీకు పైన 1 బిహెచ్కె లాగుందన్నమాట అది ఈజీగా 5000 వరకు రెంట్స్ వస్తాయన్నమాట మీరు కింద ఉన్నా కానీ పైన రెంట్స్ వస్తాయి అండ్ సో రెంట్స్ కోసమైనా చాలా బాగుంటుంది లేదు ఇక్కడ మేము ఇక్కడ ఉండం మొత్తం రెంట్స్ ఇస్తామంటే మాత్రం మీకు దాదాపు 12000 వరకు రెంట్స్ ఈజీగా వస్తాయన్నమాట అంత మంచి ఏరియా అండ్ ఇల్లు కూడా బస్ రోడ్కే ఉంటుందన్నమాట బస్ దగ్గరికి రోడ్కు ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మీకు కింద చూసుకుంటే మాత్రం ఒక చిన్న ఒక రూమ్ ఉంది అండ్ రూమ్ని పార్టిషన్ చేసుకున్నారు వాళ్ళ బెడ్రూమ్ లాగా అండ్ ఉన్న సింగిల్ రూమ్ అయినా సరే చాలా స్పేషియస్గా ఉంది ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా అడ్జస్టబుల్గానే అవుతుందన్నమాట అండ్ పార్టిషన్ చేసుకుని వాళ్ళ ఒక అటు సైడ్ బెడ్రూమ్ ఉంది అండ్ ఇటు పక్కన కిచెన్ ఉంది బెడ్రూమ్ కూడా పర్లేదు ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోయేలాగా ఉంది మీరు ఉంటే ఇక్కడ ఉండొచ్చు లేకపోతే కొనుక్కో రెంట్స్ ఇచ్చినా కానీ చెప్పాను కదా మినిమం 10 to 12000 వరకు రెంట్స్ వస్తాయి అండ్ చాలా మంచి ఏరియా అనమాట అండ్ ఇల్లు సైజెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ స్క్వేర్ సైజెస్లో ఉన్నాయన్నమాట 23.5 × 22.5 సైజెస్తో ఉన్నాయి అంటే 23.5 × 22.5 సైజెస్తో మంచి స్క్వేర్ షేప్లో చాలా బాగుంది ఇల్లు అందుకే 41 స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ చాలా బాగా వచ్చింది మీకు ఇల్లు ఇలా నచ్చకపోతే మీరు రినోవేషన్ చేయించుకొని కలర్స్ వేయించుకుంటే చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి మంచి ఆప్షన్ విత్ రెంట్స్ 10000 రెంట్స్ అంటే ఇప్పుడు 100 స్క్వేర్ యార్డ్ జీపీఎస్ఎం కడితే కూడా దాదాపు 10000 రెంట్స్ రావట్లేదు సో ఇదైతే మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అండ్ ఫ్రెండ్స్ ఇల్లు కూడా బస్ రోడ్కే ఉంటుంది అండ్ ఈ ఇల్లు ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అన్నమాట మీకు పైన కూడా 2 సింగిల్ రూమ్స్ ఉన్నాయన్నమాట ఎవరైనా బ్యాస్టర్స్కి ఇచ్చుకోవచ్చు లేకపోతే ఫ్యామిలీకైనా చిన్న రూమ్స్ అడ్జస్ట్ అవుతుంది మీకు ఇది ఈ ఇల్లుకి కలర్స్ వేయించుకొని రినోవేషన్ చేయించుకుంటే ఇల్లు ఇంకా చాలా అందంగా కొడుతుంది అన్నమాట అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ ఇల్లు వివరాలు మళ్ళీ ఒకసారి చెప్తా వినండి ఇది వచ్చేసి 41 స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది దీని సైజెస్ వచ్చేసి 23.5 × 22.5 మంచి స్క్వేర్ సైజెస్లో ఉంది దీని ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ వైడ్ రోడ్ ఉందన్నమాట ఇది బస్ రోడ్కే ఉంటుంది అండ్ దీనికి 6 ఫీట్ రోడ్ తలుగుతుంది అన్నమాట వీధిపోటు ఉంది ఈస్ట్ ఫేస్ వీధిపోటు మంచిదే ఇవరకు మీరు చూపించుకున్న బాగుంటుంది అండ్ దీనికి రెంట్స్ వస్తాయి కింద మీరున్న పైన ఈజీగా 5000 వరకు రెంట్స్ వస్తాయి అన్నమాట ఇన్ కేస్ కింద కూడా మీకు ఇస్తే టోటల్ 10 to 12000 వరకు రెంట్స్ వస్తాయి అండ్ చాలా బాగుంది దీని ప్రైస్ 30 లాక్స్ చెబుతున్నారు నెగోషియబుల్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది మీరు ప్రాపర్టీ నచ్చితే మాత్రం తప్పకుండా రండి విజిట్ చేయండి అండ్ ఇల్లు మీద లోన్ వస్తుందా అంటే వస్తుందని చెప్పొచ్చు కానీ తక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే 40 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి సో లోన్ ట్రై చేయొచ్చు ఏదైనా ప్రైవేట్ బ్యాంక్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా సరే ట్రై చేయొచ్చు వస్తుంది సో మీరు మాత్రం 25% క్యాష్ రెడీగా పెట్టుకోవాలి మిగతా 75% అయితే లోన్ వస్తుంది ఇంకా ప్రాపర్టీ గురించి ఏ డౌట్స్ ఉన్నా ఏదున్నా పైన నంబర్స్ కాల్ చేయండి మా 100% సపోర్ట్ మీకు ఉంటుంది ఇంకా 30 లాక్స్ కన్నా తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోరు సో మీరు కూడా మిస్ చేసుకోరు అని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్ బాయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ ప్రాపర్టీస్ బీ ఆసమ్ బీ నైస్ బాయ్